వేములవాడ పట్టణంలోని రజక కులస్థుల ఆధ్వర్యంలో ఈరోజు బద్ది పోచమ్మకు మరియు మడలేశ్వర స్వామికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా రజక కులస్థులు ఇంటి దైవమైన శ్రీ మడలేశ్వర స్వామివారి ఆలయాన్ని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేములవాడ పట్టణంలో రజక కులస్థులు ఘనంగా నిర్వహించారు. మొదటి రెండు రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రజక కుల సభ్యులు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో నూతనంగా మడలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మడలేశ్వర స్వామి ఆశీస్సులు రజక కులస్థులతో పాటు పట్టణ ప్రజలందరిపై ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని బోనాలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఇప్పుపుల్ల అజయ్, రజక సంఘం అధ్యక్షులు మంగేరి నర్సయ్య, రజక కుల సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని నా కుటుంబంతో సమానమైన నా రజక కుటుంబ ఆస్తులు కుల బాంధవులు అందరూ ఈరోజు వారికి పోచమ్మకు కుటుంబంలోని మడలేశ్వర స్వామికి పోచమ్మకు బోనాలు సమర్పిస్తున్న సందర్భంలో మా అమ్మలకు, తల్లులకు, బాబులకు, అన్నలకు, తమ్ములకు, మా చెల్లెలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటు బోనాలు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి సకాలంలో వర్షాలు పడి అందరు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు పిల్ల పాపలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ రారాయేశ్వరుడు, ఆ మల్లేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటూ మల్లేశ్వర స్వామి ప్రతిష్ట సందర్భంగా శ్రీ బద్దికోచమ్మ తల్లి స్వామికి, బద్దికోచమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా బోనాలు జరుపుకోవడం. ఈ సందర్భంగా మా కుల బాంధవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ కౌన్సిలర్ మన అజయ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ